కానీ ఇయాల మనం తిప్పలబడ్డాం కాబట్టి మనసు కరగబెట్టి పనిచేసినాం కాబట్టి 24 గంటల కరెంటు అందిపుచ్చుకుంటా ఉన్నాం. ఇయాల కరెంటు పోతే వార్త, తెలంగాణ రాకముందు మనం ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కరెంటు ఉంటే వార్త. నేను ఒక్కటే మాట మనవి చేస్తా ఉన్నా, కేంద్రంలో ఉన్న ప్రధానమంత్రి ఆయన తర్వాత చేసే మంత్రులు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు గొప్ప సిపాయిలు అయితే నేను ముఖ్యమంత్రి అయినప్పుడే నరేంద్ర మోడీ గారు కూడా ప్రధానమంత్రి అయ్యారు. ఆయన అంత గొప్పవాడైతే తెలంగాణలో ఇచ్చే 24 గంటల కరెంటు ఎందుకు దేశంలో ఇవ్వడం లేదు? దీనికి సమాధానం ఏంది? ఎందుకు దేశానికి కనీసం మంచినీళ్ళు ఇవ్వలేకపోతా ఉన్నారు? దీనికి సమాధానం ఏంది? 70 టీఎంసీల నీళ్లు భగవంతుడిచ్చి నదులలో పారుతా ఉంటే కనీసం మంచినీళ్ళు కూడా ఇచ్చేంత తెలివితేటలు ఇవ్వా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మళ్ళీ వాళ్లే వచ్చి మనకు నీతులు చెప్పన్నా, వీళ్ళే డైలాగులు కొట్టన్నా, మనం ఇని మోసపోవన్నా? మనం ఎడ్డివాళ్ళమా గుడ్డివాళ్ళమా? ఒకటే మాట నేను అడుగుతా ఉన్నా, హైదరాబాదులో తెలంగాణ రాజధానిలో 24 గంటల కరెంటు ఉంటుంది, దేశ రాజధాని ఢిల్లీలో కరెంటు ఉండదు. దేశ రాజధానిలో మంచినీళ్ళు కూడా దొరకై ఈ ప్రధానమంత్రి అన్నా మనకు కావాల్సింది. ఇలా ఏం లొల్లి జరుగుతూ ఉంది? ఏం గడబడి జరుగుతూ ఉంది? ప్రజలు అవకాశం ఇస్తే గెలవాలే, ఆ టర్మ్ కోసం పనిచేయాలి. ప్రజలు అవకాశం ఇవ్వకపోతే అపోజిషన్ పాత్ర ఇస్తే అపోజిషన్ పాత్రలో ఉండాలి. కానీ ఏం జరుగుతూ ఉంది? కేంద్రంలో ఉండే ప్రధానమంత్రే కుట్రలు పన్ని ఇవాళకి 9 రాష్ట్రాలలో ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాలను కూలగొడుతూ ఉన్నారు. మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు, టీవీలలో చూస్తున్నారు. నిన్నగాక మొన్న తమిళనాడులో స్టాలిన్ గారు గెలిచిండ్రు, 2/3 మెజార్టీతో గెలిచిండ్రు. అక్కడ కూడా ప్రభుత్వాన్ని కూలగొడతామని మాట్లాడతారు. నిన్నగాక మొన్న బెంగాల్లో మమతా బెనర్జీ గారు గెలిచిండ్రు, అక్కడ ప్రభుత్వాన్ని కూలగొడతారని మాట్లాడతారు. ఇవాళ జరుగుతూ ఉంది ఢిల్లీలో. ఈరోజు అరవింద్ కేజ్రీవాల్ గారు ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచింది ఢిల్లీలో, 25 కోట్లిచ్చి ఒక్కొక్క ఎమ్మెల్యేను కొంటాము అని మాట్లాడుతూ ఉన్నారు. ఇది ప్రజాస్వామ్యమా? ప్రజలు స్వాములుగా ఉన్నారా? ఇది రాజకీయమా? అరాచకత్వమా? దీనికి సమాధానం కావాలి. దీన్ని ఇట్లే మనం భరించినట్టయితే, మౌన ప్రేక్షక పాత్ర వహించినట్టయితే, ఇదే విచ్చలవిడిగా వాళ్ళని విడిచిపెట్టినట్టయితే నేను చెప్పిన మతపిచ్చి మంటలే వస్తాయి. నేను ఒక్కటే మాట మీకు చెప్తా ఉన్నా, మీ బిడ్డగా నా బాధ్యత. ఎందుకంటే ఒక ఇల్లు కట్టానంటే చాలా సమయం పడుతుంది, ఒక రాష్ట్రం ఏర్పాటు కావాలంటే చాలా సమయం పడుతుంది, ఒక ప్రాజెక్టు కట్టానంటే చాలా సమయం పడుతుంది. కానీ మూర్ఖంగా ఒక మూఢనమ్మకాలతోని పిచ్చితోని ఒక ఉన్మాదంతోని కూలగొట్టానంటే 2-3 రోజుల్లో కూలగొట్టచ్చు. ఎంత కష్టమవుతుంది! శిథిలమైపోయి చిక్కిపోయి చెట్టుకోగలు గుట్టకోగలైన తెలంగాణ రైతాంగానికి మళ్ళీ ఇవాళ ఇంత ముఖం తెలివి దేవానంటే 58 ఏళ్ళు కొట్లాడినాం. ఇలా 8 ఏళ్ళ నుంచి పొలరాడుతున్నాం. ఎన్నో కష్టం చేస్తే కానీ తెలంగాణ ప్రజలు, తెలంగాణ పల్లెలు చల్లబడే పరిస్థితి లేదు. దయచేసి నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, ఒక ఉదాహరణ మీరు ఆలోచన చేయాలి. బెంగళూరు సిటీ కర్ణాటక రాజధాని, ఎవరు అవునన్నా కాదన్నా బెంగళూరు సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా. గత 40-50 ఏళ్ళ నుంచి అక్కడ అనేక ప్రభుత్వాలు కష్టపడి కృషి చేసి ఒక ఎక్కువ ఒక వాతావరణం నిర్మాణం చేస్తే బ్రహ్మాండంగా అది సిలికాన్ వ్యాలీ అయింది. 30 లక్షల మందికి ఐటీలో ప్రత్యక్షంగా ఉద్యోగాలు దొరుకుతూ ఉన్నాయి. ఈరోజు ఏం జరుగుతూ ఉంది? 2వ స్థానంలో మన హైదరాబాద్ ఉంది. ఎప్పుడు కూడా మనకంటే ముందు బెంగళూరే ఉంటుంది. కానీ ఈసారి ఈ సంవత్సరం మనకంటే తక్కువ ఉద్యోగాల కల్పన జరిగింది. ఇక్కడ తెలంగాణలో హైదరాబాద్లో ఐటీ రంగం దూసుకొని పోయి 1,55,000 మందికి ఉద్యోగాలు వస్తే కర్ణాటక మనకన్నా 7-8 వేల ఉద్యోగాలు తగ్గిపోయింది. కారణమేంది? గత ఏడాది నుంచి హిజాబ్ అని హలాల్ అని రకరకాల మతపిచ్చి లేపి అక్కడ వాతావరణాన్ని కలుషితం చేస్తే ఈరోజు భయంకరమైన పరిస్థితులు కనపడతా ఉన్నాయి. అక్కడ ఉద్యోగాలు పోతా ఉన్నాయి. మరి రేపు హైదరాబాద్లో కూడా తెలంగాణలో కూడా మనకు వచ్చే పరిశ్రమలు రాకుండా పోవన్నా?
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగం పారిపోవన్నా పిల్లలకు ఉద్యోగాలు దొరకాలన్నా వద్దా మన రంగారెడ్డి జిల్లా భూముల ధరలు పడిపోవన్నా ఇలా రంగారెడ్డి జిల్లా తెలంగాణకే బంగారు కొండ ఒక ఎకరం భూమి ధర ఎంత రంగారెడ్డి జిల్లాలో రోడ్డు ఫేసింగ్ లో రెండు ఎకరాలన్న రైతు పెద్ద కోటీశ్వరుడు ఆ పరిస్థితి ఉండానా ఈ మతపిచ్చల బడి దాన్ని డిస్టర్బ్ చేసుకోవన్నా కొంతమంది పనికి మాలిన వాళ్ళు వాళ్ళ చిల్లర రాజకీయాల కోసం నీచ రాజకీయ ఎత్తుగడల కోసం మతం మంటలు పెడితే రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేస్తే మనం చూస్తూ ఊరుకోవన్నా దయచేసి మీరు అందరూ ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఓట్ల కోసం చిల్లర రాజకీయాల కోసం దేశాన్ని భారత సొసైటీనే మోసపెట్టేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి ఒక మాట మీరు ఆలోచన చేయండి ఎందుకు ఈ గడబడి చేస్తున్నది బీజేపీ ఎలా ఎందుకు ఆగమాగమవుతున్నాడు నరేంద్ర మోడీ ఏం కావాలి ఆయనకు ఉన్న పదవి చాలదా ప్రధానమంత్రి పదవి అంతకన్నా పెద్ద పదవి ఏమైనా ఉన్నదా ఇప్పుడు ఎన్నికలు లేవు కదా ఏం జరుగుతూ ఉంది బీహార్లో ఏం జరుగుతూ ఉంది ఢిల్లీలో ఏం జరుగుతూ ఉంది బెంగాల్లో ఏం జరుగుతూ ఉంది మన తెలంగాణలో ఎటువంటి కారు కూతలు కూస్తూ ఉన్నారు దయచేసి ఆలోచన చేయండి ఎనిమిదేళ్ల నుంచి మన దగ్గర కఠినంగా వ్యవహారం చేసి సీమ సిట్టుక్కు మంటలేదు ప్రశాంతంగా ఉన్న తెలంగాణ సమాజం హైదరాబాద్ నగరం మన మొత్తం రాష్ట్రమంతా కూడా అద్భుతమైనటువంటి బ్రహ్మాండమైనటువంటి ప్రశాంత వాతావరణంలో అభివృద్ధి జరుగుతూ ఉంది మన తలసరి ఆదాయం పెరిగింది మన జీఎస్డీపీ పెరిగింది మన వ్యవసాయ ఉత్పత్తులు పెరిగినాయి మంచినీళ్ళ సదుపాయం వచ్చింది కరెంటు సదుపాయం వచ్చింది ఇవాళ ఇంత మంచి కలెక్టరేట్ బిల్డింగులు కట్టుకుంటా ఉన్నాం రాష్ట్రాన్ని 33 జిల్లాలు చేసుకున్నాం మరి ఈ దుర్మార్గులు ఈ చిల్లరగాళ్ళు ఈ మత పిచ్చిగాళ్ళు ఈరోజు ఏం చేస్తా ఉన్నారు దయచేసి ఆలోచన చేయండి ఎటువంటి దుర్మార్గమైన పద్ధతులు చేస్తా ఉన్నారో మీరు ఆలోచన చేయండి నేను ఒక్కటే మాట మనవి చేస్తా ఉన్నా నేను బ్రతికి ఉండంగా నా కంఠంలో ప్రాణం ఉండంత వరకు తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం కానియ్యను దీన్ని కాపాడడానికి నా సర్వశక్తులు కూడా నేను దారబోస్తాను ఇంకా అభివృద్ధి చేసుకుంటూ ముందుకు పోతూనే ఉంటాం నాకున్న బలం బలగం మీరే ప్రజలే అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా మీ అండదండలు మీ ఆశీర్వచనం ఉన్నంత వరకు బ్రహ్మాండంగా ఇంకా ముందుకు చూసుకొని పోదాం బ్రహ్మాండమైన పంటలు తెచ్చుకుందాం వికారాబాద్ రంగారెడ్డి మేడ్చల్ జిల్లాలు కొంత హైదరాబాద్ నగరంలో శివారు చుట్టూ ఉండేటువంటి మున్సిపల్ కొత్తగా ఏర్పడ్డ కార్పొరేషన్లతో మున్సిపాలిటీలతో ఉంటాయి చాలా వరకు గ్రామాలు తక్కువగా ఉంటాయి నేను మొన్న వికారాబాద్ వెళ్ళినప్పుడు అక్కడ నేను మర్చిపోవడం జరిగింది మేడ్చల్లో నేను ప్రకటించినాను మీ మంత్రి గారు సబిత గారు మీ ఎంపీ రంజిత్ రెడ్డి గారు మీ పార్టీ అధ్యక్షులు మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు అన్నా మీరు మేడ్చల్లో ఎట్లయితే డబ్బులు ఇచ్చినరో మాకు కూడా ఇయ్యాలా లేకపోతే మంచి మాట దక్కదని నన్ను బెదిరించినారు మీకోసం వాళ్ళు అడిగినారు అటువంటి నాయకులు ఉండాలి అందుకోసం వికారాబాద్ రంగారెడ్డి మేడ్చల్ మూడు జిల్లాల వాళ్ళకు కూడా గతంలో 5 కోట్లు ఇచ్చినాం ఎమ్మెల్యే గారికి ఇంకో 10 కోట్ల రూపాయలను ఈరోజు మంజూరు చేస్తా ఉన్నాం ప్రతి నియోజకవర్గానికి దానికి ఇమీడియట్ గా ఆర్డర్స్ కూడా ఇస్తాం మిస్సింగ్ లింక్ పనులేమైనా ఉన్నట్టయితే వాటన్నిటిని చేసుకోవాలని చెప్పి బ్రహ్మాండంగా అభివృద్ధి కావాలని చెప్పి నేను మీ అందరినీ కోరుతా ఉన్నా నేను మీ అందరినీ కోరేది ఒకటే మన ఐక్యత దెబ్బతిన్న నాడు మతశక్తుల పిచ్చికి మనం లోనైన నాడు మనం చెదిరిపోయిన నాడు మళ్ళీ పాత తెలంగాణలాగా తయారవుతాం బతుకులు ఆగమైతే వీళ్ళు ఎక్కడ ఏం ఉదరించింది లేదు ఊడబోడిచింది లేదు నేను ఒక్కటే మాట మీకు చెప్తాను పక్కనే మీకు దగ్గరనే తాండూరు మీకు వెళ్ళిపోతే కర్ణాటక రాష్ట్రం వస్తుంది పక్కనే ఉంటుంది మీకు నియోజకవర్గానికి గౌరవ ఎమ్మెల్యేలు నేను కోరుతా ఉన్నా నియోజకవర్గానికి ఒక 500 మందిని తీసుకెళ్లి కర్ణాటకలో చూపియండి ఇవాళ మన దగ్గర ఉన్న ఒక్క స్కీమ్ కూడా అక్కడ లేదు కళ్యాణ లక్ష్మి లేదు షాదీ ముబారక్ లేదు అంబేడ్కర్ స్కాలర్షిప్ లేదు అనేక కార్యక్రమాలు లేవు ఇవాళ మనం పచ్చగా పడితే వాళ్ళకి చేత కాదు చేయరాదు బ్రహ్మాండంగా కన్నులు మండిపోయి మన మీద దుర్మార్గంతో ఈ యొక్క కుట్రలకు కాలు దూతా ఉన్నారు ఈ స్వార్థ నీచ మతపిచ్చిగాలను ఎక్కడికక్కడ మనం తరిమి కొట్టాలి ఎక్కడికక్కడ మనం అప్రమత్తంగా ఉండాలి మోసపోతే గోస పడతాం చెప్పడం నా బాధ్యత నేను మేధావులను రచయితలను కళాకారులను విద్యార్థులను యువకులందరినీ కూడా కోరుతా ఉన్నా ఒక 100 సంవత్సరాలు తెలంగాణ ఆగమైతుంది భారతదేశమే ఆగమైతుంది
ఒకసారి దెబ్బతింటే ఉన్న కూర్పు చెడిపోతే ఆ విభజన వస్తే ఒక రకమైన అసూయ దేశం పెరిగితే సమాజానికి ఏ రకంగా కూడా మంచిది కాదు ప్రేమతో గౌరవంతో పరస్పర గౌరవాలతో అనురాగంతో బతికే సమాజం బాగుపడతది కానీ పొద్దున లేస్తే కర్ఫ్యూలతోని లాటరీ ఛార్జీలతోని కోపంతోని అసహ్యంతోని ఒకరినొకరు అసహించుకునేటువంటి ఒక హేట్రెడ్ తోని ఏ సమాజం కూడా ఎక్కడ కూడా పురోగమించిన దాఖలా లేదు